మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం బద్దలైంది, ఎమ్మెల్యే పిన్నెల్లి దాన్ని బద్దలు కొట్టారు. ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో అప్పుడు మొదలైంది దుమారం. ఆ దుమారం పిన్నెల్లి ఘటనపై అనుకుంటే పొరపాటు. అసలు ఏపీలో ఎన్ని ఈవీఎంలు బద్దలయ్యాయి? ఎవరెవరు ఎక్కడ పోలింగ్ కేంద్రాలపై దాడులు చేశారు? ఇలా ప్రశ్నలు పరంపర కొనసాగుతోంది. ఇందుకే పిన్నెల్లి వీడియోను ఎవరు బయటపెట్టారు? మాచర్లలోని ఓ పోలింగ్ బూత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వీరంగం అందరికీ తెలిసిందే, చూశారు కూడా. అయితే ఈ వీడియో బయటకు ఎలా వచ్చింది? పోలింగ్ ముగిసి 10 రోజులైంది, ఆల్ ఆఫ్ సడన్గా మీడియాలో ఎలా ప్రత్యక్షమైంది ఆ వీడియో? ఇప్పుడు ఈ ప్రశ్న అందరిలోనూ మొదలైంది. అయితే దీనికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా. ఈ వ్యాఖ్యలు చేశారు, అసలు ఈ వీడియోను మేము రిలీజ్ చేయలేదంటూ సంచలన విషయం బయటపెట్టారు మీనా. అసలు ఈసీ నుంచి ఆ వీడియో బయటికి వెళ్ళలేదని చెప్పారు, మరి ఎలా వచ్చింది? ఇప్పుడు ఇదే మెయిన్ క్వశ్చన్. ఈ విషయంపై అటు వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండగా టీడీపీ నేతలు మాత్రం మౌనమే సమాధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు దాన్ని పగలగొట్టాడని చెప్పబడుతున్నటువంటి వీడియో ఫేక్ వీడియోనా కరెక్ట్ వీడియోనా? నెంబర్ 1. నెంబర్ 2, కరెక్ట్ వీడియో అయితే ఎలా ఎన్నికల కమిషన్ దగ్గరకు రిలీజ్ కాకోకుండా ఎందుకు లోకేష్ దగ్గర రిలీజ్ అయింది, ట్విట్టర్లో ఎందుకు పెట్టాడు, దాని మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏమిటి అనే విషయాలను దయచేసి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేరం ఎవరు చేసినా వారిని చట్టం నిన్ను చర్య తీసుకోవాల్సిన దానికే మేము వ్యతిరేకం కాదు. నేరం చేసినట్టుగా భావించి అలా ఫేక్గా చేయటం అనేది తప్పైనటువంటి అంశం. రాజకీయాల్లో పద్ధతి ఉంటుంది, క్లారిటీ ఇవ్వలేనప్పుడు మరింత కన్ఫ్యూజ్ చేస్తారు. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో అదే జరుగుతోంది. పిన్నెల్లి పరారయ్యి ఆరోపణలకు బలం చేకూర్చారు. ఈసీఏమో తాము ఏ వీడియో రిలీజ్ చేయలేదంటోంది. దీంతో ఈ వీడియో క్రెడిబిలిటీ పైనే ఇప్పుడు డౌట్స్ తెరపైకి వచ్చాయి. కానీ వీడియోలో జరిగింది నిజం, పిన్నెల్లి చేసింది నిజం. అయితే ఈ వీడియోను లీక్ చేసి టీడీపీ నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లారన్నది కూడా నిజం. పిన్నెల్లి వీడియో లీక్ కాగానే వైసీపీ అలర్ట్ అయిపోయింది. దానికి ముందు జరిగిన ఘటనలు ఇవే అంటూ చక్కచక్క రిలీజ్ చేసింది. అందులో టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేస్తున్న దాడులు కనిపిస్తున్నాయి. మరి ముందే ఈ వీడియోలు ఎందుకు రిలీజ్ చేయలేదనేది బిగ్ క్వశ్చన్. మీరు మాపై దాడులు చేశారు, మేము ఈవీఎంలను బదులు కొట్టాం, చెల్లుకు చెల్లు అనుకున్నారు, అందుకే వీడియోలను ఇన్నాళ్ల పాటు దాచుకున్నారా? మొత్తానికి పిన్నెల్లి ఎపిసోడ్పై బరాబర్ చర్యలు తీసుకుంటారు, అందులో నో డౌట్. ఇక్కడ కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ వెతకాల్సిన సమయం వచ్చింది. ఈ వీడియో లీక్ అయింది కాబట్టి మాచర్ల పంచాయతీ గురించి తెలిసింది, మరి ప్రపంచానికి తెలియని విషయాల గురించి ఏంటి? ఇప్పటికే చాలా చోట్ల ఈవీఎంలు ధ్వంసమైనట్టు అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు చేసిన వారిలో వైసీపీ నేతలు ఉన్నారు, టీడీపీ నేతలు ఉన్నారు. మరి వారి ఆరోపణలపై ఈసీ ఫోకస్ చేస్తుందా, దర్యాప్తు చేస్తుందా? ఎక్కడైతే బూత్ క్యాప్చరింగ్ జరిగిందో ఆ వీడియోస్ అన్ని ఎలక్షన్ కమిషన్ బయటపెట్టమని నేను అడుగుతా ఉన్నా. ఒక చోట కాదు, మేము అనేక చోట్ల కంప్లైంట్ చేశాం, అవన్నింటిని కూడా బయటపెట్టే మార్గం చూడండి ఎలక్షన్ కమిషన్. ఎస్, దీనిలో తప్పు జరగలేదు, దిస్ ఇస్ ద వీడియో, దిస్ ఇస్ ద వీడియో అని చెప్పండి. ఇది ఎలక్షన్ కమిషన్ అథారిటీగా రిలీజ్ చేయాలి తప్ప ఎలక్షన్ కమిషన్ పేరు మీద నేను దొంగతనంగా తీసుకునో, లేకపోతే నేను దాన్ని ఫేక్ చేసో, లేదు లోకేష్ మీదో లేకపోతే చంద్రబాబు మీదో నేను రిలీజ్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? వాడి ఇది ఎవిడెన్స్, అది కంక్లూజివ్ ఎవిడెన్స్ కాదు, అది పవిత్రమైన ఎవిడెన్స్ అంతకంటే కాదు అనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎన్నికల అధికారులు కూడా, ఎన్నికల కమిషన్ కూడా దీని మీద సరైనటువంటి విచారణ మార్గాన్ని ఎన్నుకోవాలని. విన్నారుగా, టీడీపీ నేతలు బూత్ క్యాప్చరింగ్లు చేశారనేది వైసీపీ నేత అంబటి ఆరోపణ. ఆయన ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నారు, మరి ఇన్ని రోజులు దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారు ఆయన? పిన్నెల్లి వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు టీడీపీ నేతలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారా? ఈ క్వశ్చన్ అందరిలోనూ వస్తోంది. ఏదేమైనా ఈవీఎంలు ధ్వంసం చేయడం అనేది నేరం, ఆ నేరాన్ని ఏ పార్టీ నేతలు చేసినా తప్పే. ఈసీ ఇప్పటికైనా ఈ దాడులపై ఫుల్ ఫోకస్ పెట్టాలి, ఎక్కడెక్కడ దాడులు జరిగాయో లెక్కలు తీయాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, రాజకీయ నేతల నిజస్వరూపాలను బయటపెట్టాలి. అప్పుడే ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు పూర్తి విశ్వాసం వస్తుంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.